పదిహేనవ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తియోగము తత్వమును తెలుసుకునుట ఎలా శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్పెను వేళ్లు పైకి ఉండి కొమ్మలు క్రిందవైపు ఉన్నది వేదములే ఆకులుగా కలిగి శాశ్వతమైన అశ్వద్ధ వృక్షము ఒకటి ఉన్నదని చెబుతుంటారు ఆ వృక్షము గురించి తెలిసినవాడు నిజముగా వేదములను ఎరిగినవాడు ఆ వృక్షమును త్రిగుణములు అనడి జలములు తడుపుచుండును అలా పెరిగిన కొమ్మలు క్రిందకి పైకి వ్యాపించును చిగురాకులు విషయభోగములు ఈ వృక్షమునకు క్రిందికి పొవ్వు వేళ్లు మానవ సమాజం యొక్క మంచి పనులతో బంధించబడుచుండును ఈ వృక్షమును బాగా పరిశీలించినప్పటికీ నిజమైన రూపము లభించదు ఎందుకంటే అది ఎక్కడ ప్రారంభమగునో ఎక్కడ అంతమగునో ఎవరూ గ్రహించలేరు కాని దృఢనిశ్చయముతో వైరాగ్యమనే అస్త్రముతో ఆ వేళ్లను ఛేదించిన అనంతరము ఎక్కడికి చేరుకుంటే మళ్లీ తిరిగిరారో అట్టి పరమేశ్వర తత్వమును చేరుకుంటారు అనాది కాలమునుండి వలన సర్వమునూ ఆరంభమైనదో ఎవరివలన సర్వము వ్యాపించెను ఆ పరమేశ్వరుడిని శరణు పొందవలెను దురభిమానము మోహము ఆసక్తిని దోషములను జయించినవారు తత్వమును తెలుసుకున్నవారు మరియు సుఖ దుఃఖమనే నుండి విముక్తులైన జ్ఞానులు ఆ పరమపదమును చేరుదురు స్వయం ప్రకాశవంతమైన నా పరంధామమును చంద్రుడు కాని అగ్ని కానీ ప్రకాశింపచేయలేవు దానిని చేరిన పుణ్యాత్ములు మరలా ఈ ప్రపంచంలో తిరిగి జన్మించరు ఈ లోకములో ఉన్న జీవులన్నీ నా శాశ్వత అంశములే అవి ఉన్న మనస్సు ఇంద్రియములు శబ్దాది విషయముల ద్వారా తమవైపు ఆకర్షించును ఆత్మ క్రొత్త శరీరములో ప్రవేశించినట్లు తెలుసుకోవడం ఎలా వాయువు వాసనలను ఒకచోట నుండి మరొక చోటకి తీసుకుపోవునట్లు జీవాత్మ ఒక శరీరమును త్యజిస్తున్నప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో మరొక శరీరములోనికి ప్రవేశించును ఈ జీవుడు మరొక శరీరము గ్రహించి మనస్సుతో కూడిన చెవి కన్ను జిహ్వా నాసిక స్పర్శశక్తిని పొందును వాటి ద్వారా శబ్దాది విషయములను అనుభవించును జీవాత్మ పాత శరీరము త్యజించి కొత్త శరీరంలోకి ప్రవేశించినప్పుడు భోగాలను అనుభవించినప్పుడు అజ్ఞానులు తెలుసుకోలేరు కాని జ్ఞానులు తమ జ్ఞాననేత్రముల ద్వారా వాటన్నింటినీ చక్కగా తెలుసుకొనగలరు ఆధ్యాత్మిక సాధనయందు నిమగ్నులై ఆత్మ సాక్షాత్కారమునందు ప్రయత్నశీలురైన యోగులు వీటన్నింటినీ తెలుసుకొనగలరు కాని అంతఃకరణ శుద్ధిలేని అజ్ఞానులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఈ ఆత్మను తెలుసుకొనలేరు మానవ శరీరంలో భగవంతుడు ఎక్కడ ఉంటాడు ఈ సమస్త జగత్తును ప్రకాశింపచేయు సూర్య చంద్ర అగ్నితేజస్సు నా నుండియే ఉత్పన్నమగుచున్నది మరియు ప్రతిగ్రహమునందును నేను ప్రవేశింతును నా శక్తిచేత అవి తమ కక్షయందు తిరుగుచున్నవి నేను ఔషధులన్నిటికీ జీవరసమును సమకూరుస్తున్నాను నేను జీవుల యొక్క శరీరముల యందు జఠరాగ్నిగా ఉండి నాలుగు విధములైన ఆహారములను జీర్ణము చేయుచున్నాను నేను ప్రతి ప్రాణి యొక్క హృదయములో ఉంటాను నా నుండియే స్మృతీ జ్ఞానము సంశయములూ కలుగును వేదముల ద్వారా వాడను నేనే వేదాంతకర్తనూ వేదములను వాడను నేనే జీవులు ఎన్ని రకాలు ఈ లోకములో నశ్వరుడు అనశ్వరుడు అనే రెండు రకాల జీవులు కలరు భౌతిక ప్రపంచమున ప్రతి జీవీయూ నాశనం అవుతుంది అంటే నశ్వరమే ఆధ్యాత్మిక ప్రపంచమున ప్రతిజీవి నాశరహితుడు ఈ ఇద్దరికంటే శ్రేష్ఠుడైన పురుషుడు వేరొకడు కలడు అతడే ముల్లోకములయందునూ ప్రవేశించి పోషిస్తున్న పరమేశ్వరుడు ఎలాగంటే నశ్వరమైన దానికంటే అనశ్వరమైన దానికంటే నేను అతీతుడను నాశరహితమైన జీవాత్మకంటే ఉత్తముడు అగుటచేత నేను వేదముల యందును పురుషోత్తమునిగా ప్రసిద్ధికెక్కితిని ఓ అర్జున ఎవడు సందేహము లేకుండా నన్ను పురుషోత్తమునిగా తెలుసుకుంటాడో అతడు భక్తితో నిరంతరము నన్నే పరమేశ్వరునిగా భజించును అత్యంత రహస్యమైన ఈ శాస్త్రమును నీకు తెలిపితిని దీనిని తెలుసుకున్న బుద్ధిమంతుడు జ్ఞానియై కృతార్ధుడు కాగలడు ఈ విధంగా ఉపనిషత్తు బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు పురుషోత్తమ ప్రాప్తియోగము అనే పదిహేనవ అధ్యాయము సమాప్తం